हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इरोज मन चैनल लो 7th क्लास मैथ्स चैप्टर 5 एक्सरसाइज 4 నేర్చుకుందాం। ओके ना, फर्स्ट सम చూడండి। इन ट्रायंगल एबीसी नेम ऑल द इंटीरियर एंड एक्सटीरियर एंगल्स ऑफ द ट्रायंगल। इंटीरियर అంటే ఏంటంటే లోపల ఉన్నవి, ఎక్స్టీరియర్ అంటే బయట ఉన్నవి। ఇప్పుడు ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి మనం రాయాలి। ఫస్ట్ వచ్చేసి ఇంటీరియర్ ఇంటీరియర్ యాంగిల్స్ चूँ इधन एबीसी ऐंगि एबीसी काम ऐंगि बीसीए काम ऐंगि सीएडी इवे रास्त। ओके ना, ऐंगि एबीसी बीसीए एंड सीएबी। नेक्स्ट वच्चेसी एक्सटीरियर ऐंगि एक्सटीरियर ऐंगिस् इधी चूँ ऐंगि YAB, ओके ना, एंगल लेने दास कुछ लाते चुन निकलने चीन BAY, एंगल BAY, नेक्स्ट एंगल एंगल BAY आई पेन का ना नेक्स्ट एंगल एंडी एंगल CBX, एंगल CBX, नेक्स्ट एंगल CACZ, एंगल ACZ। ओके ना, फर्स्ट चूँगी इकड़ ऐंगि बीएवै इधक ऐंगि नैक्स्ट ऐंगि सीबीएक्स इधक ऐंगि नैक्स्ट एसीजेड इधक ऐंगि अंत। नैक्स्ट सैकंड सम चूँ इन ट्रयांगि एबीसी फाइंड द मेजर आफ् ट्रयांगि एसीडी। ओके ना, ये कौल मन ट्रयांगि एसीडी कौली ఇక్కడ ఆల్్రెడీ 2 ఇచ్చారు 66 45 ఇంకా సి అనేది కనుక్కుంటే సరిపోద్ది। ఈజీగా చూడండి, ఇంత ముందు ఎక్సర్సైజ్ లో ఎక్సర్సైజ్ 3 లో ఏంటి క్రేదైతే ఉందో అది ఒకటి వేసి ఈక్వల్ టు 180 డిగ్రీస్ చేసేవాళ్ళని। ఇది కూడా సేమ్ అంతే। ఇక్కడ ఏంటి ఉన్నాయి 60 ఇచ్చారు, 60 ప్లస్ 45 ప్లస్ ఏంటి యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్ కి ఈక్వల్ చేస్తాం। 60 ప్లస్ 45 111 ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్, एंगल सी इक्वल टू अटवे पंपचद 180 डिग्री माइनस 111 एंगल सी इक्वल टू 180 लोंचे 111 तीस्ते अंत 69 डिग्री एंगल सी कूडा वस्तुंदि। इप्पुडु मनं एंट कनुक्कोवाली एंगल एसीडी कनुक्कोवाली। एंगल एसीडी इक्वल टू एंत 180 टोटल 180 लोंचे इदंत उंदो ऑलरेडी रेंडु मनं कौंट चेसुकुन्नां 66 45 एंगल सी अंत मनकु तेलुदु अदि मनं कनुक्कुन्नां। ఇప్పుడు ఇదంతా మనకు ఆల్రెడీ ఇందులో నుంచి తీసేస్తే కదా ఇది వచ్చింది। ఇప్పుడు నేను టోటల్ 180 180 లోంచి ఇది వచ్చిన ఆన్సర్ ని మైనస్ చేసేయండి। 180 లోంచి 69 మైనస్ చేస్తే ఎంత 111। సో యాంగిల్ ఏసీడీ ఆన్సర్ ఎంత 111। థర్డ్ సమ్, ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్స్ ఎక్స్ అండ్ వై। ఏంటంటే మనం మెజర్ చేయాల యాంగిల్స్ ఎక్స్ వై। ఒక యాంగిల్ మనకి ఇచ్చాడు 30 డిగ్రీస్, ఎక్స్ కి చూడండి బయట ఎక్స్టీరియర్ కూడా ఎంత ఇచ్చాడు 65, సో ఎక్స్ వాల్యూ కూడా ఇంత అవుతుంది। ఇక్కడ వై వాల్యూ మనం ఈజీగా కనుక్కోవచ్చు। అలా చేయాలి వై వాల్యూ, ఇప్పుడు చూడండి వై ప్లస్ 30, ఓకే ఇదంతా మనకు తెలియదు ఎక్స్ వాల్యూ, వై ప్లస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేయాలంటే 65, బయట ఇక్కడ ఎంత ఇచ్చాడు 65 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి 65 కి ఈక్వల్ చేయాలి। ఇప్పుడు y ఈక్వల్ టు 65 నుంచి 30 తీసేయండి, ఎంత వస్తుంది 35। సో y వాల్యూ అనేది మనకు వస్తుంది। ఇంకా మనకి ఏది కావాలి x వాల్యూ ఓన్లీ తెలియాలి। అంటే ఏంటి 3 ప్లస్ చేసి ఈక్వల్ టు 180 డిగ్రీస్ కి ఈక్వల్ చేస్తాం। ఇప్పుడు ఏంటి చూడండి 30 ప్లస్ y ప్లస్ x ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్, y వాల్యూ ఆల్్రెడీ మనకు వచ్చింది ఎంత 35 ప్లస్ x ఈక్వల్ టు 180 డిగ్రీస, 30 ప్లస్ 35 అంత 65 ప్లస్ x ఈక్వల్ టు 180, x ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 65, 180 లోంచి 65 తీస్తే అంత 115 ఆన్సర్ అంత, x వాల్యూ కూడా మనకు వస్తుంది। దీంతో సమ్ అయిపోయింది। చాలా సింపుల్ గా ఉంటాయి కానీ చిన్న లాజిక్ ఇవి గుర్తుపెట్టుకోవాలి। ఇప్పుడు y ప్లస్ 30 చేసి ఈక్వల్ టు అంత 65 కి ఈక్వల్ చేస్తాం, y వాల్యూ అనేది వచ్చేస్తుంది। ఇంకా x వాల్యూ రావాలంటే ఏంటి 3 ప్లస్ చేసి ఈక్వల్ టు 180 డిగ్రీస్ చేయడమే। ఓకేనా, नेक्स्ट फोर्थ सम चूद्दाम। इन द फॉलोइंग फिगर फाइंड द वैल्यूज ऑफ एक्स एंड वाई। एक्स एंड वाई वैल्यूज मन कोई
ఇక్కడ చూడండి x ఒకటే ఉంది సో x కనుక్కుంటే సరిపోద్ది యాంగిల్ a చూడండి ఎక్స్టీరియర్ ఎంత ఇచ్చారు 107 సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ యాంగిల్ a ఈక్వల్ టు యాంగిల్ a ఎంత మనకు ఆల్్రెడీ సగం ఇచ్చారు 107 అండి టోటల్ ఎంత 180 కదా 180 లోంచి 107 తీసేయండి యాంగిల్ a ఈక్వల్ టు 180 లోంచి 107 తీస్తే 73 సో యాంగిల్ a వస్తుంది ఇంకా యాంగిల్ x ఒకటి కనుక్కుంటే సరిపోద్ది ఇప్పుడు చూడండి x ప్లస్ యాంగిల్ a ప్లస్ యాంగిల్ c ఈక్వల్ టు 180 డిగ్రీస్ చేద్దాం ఓకేనే మూడు ప్లస్ చేయడమే ఎక్స్ మనకు తెలియదు యాంగిల్ ఏ వచ్చింది 73 యాంగిల్ సి వాడే ఇచ్చాడు ఎంత 57 ఈక్వల్ టు 180 73 ప్లస్ 57 130 ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఈ 130ని అటువైపు పంపించాను 180 మైనస్ 130 ఈక్వల్ టు 180 లోంచి 130 తీస్తే 50 సో ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది ఇంకా అనదర్ సమ్ ఇందులో ఎక్స్ ఉంది అండ్ వై కూడా ఉంది ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎక్స్ వాల్యూ అంటే ఈ ట్రయాంగిల్ లా చూసుకుందాం ఆల్రెడీ టూ వాల్యూస్ ఇస్తాడు అప్పుడు మనం ఎలా చేయాలి ఫిఫ్త్ సమ్ సారీ ఫోర్త్ లో సెకండ్ వన్ 40 ప్లస్ 107 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్ చేస్తాం 40 ప్లస్ 107 147 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత 180 మైనస్ 147 180 లోంచి 147 తీస్తే ఎంత 33 డిగ్రీస్ ఒకని ఎక్స్ వాల్యూ వస్తుంది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి వై వాల్యూ అంటే ఇక్కడ చూడండి తెలానా ఎక్స్ ప్లస్ 65 ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్ చేస్తాం ఎక్స్ వాల్యూ అలాగా మనకు తెలుసు ఎంత 33 ప్లస్ 65 ప్లస్ వై ఈక్వల్ టు 180 33 ప్లస్ 65 98 ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్ వై ఈక్వల్ టు 180ని 98 అట్పై పంపించేద్దాం 180 లోంచి 98 తీస్తే 82 డిగ్రీస్ అంతే చాలా సింపుల్ ఓకేనా అండ్ దేర్ వన్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ ఈ సమ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీరు జాగ్రత్తగా ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ వాడు ఏమిచ్చాడో అవి రాసుకోండి గివెన్ ఏంటి ఇచ్చాడు యాంగిల్ బిఏడి ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ డిబిఏ నెక్స్ట్ యాంగిల్ సిడిబి మనకు తెలియదు మనం కనుక్కోవాలి అండ్ యాంగిల్ డిబిసి కూడా మనకు తెలియదు మనం కనుక్కోవాలి అండ్ ఏంటి యాంగిల్ ఏబిసి ఓకేనా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే చూడండి యాంగిల్ సిడిబి యాంగిల్ సిడిబి ఇది ఒక యాంగిల్ ఓకేనా ఇది ఒక ట్రయాంగిల్ కదా ఈ ట్రయాంగిల్ రాసుకోండి యాంగిల్ సిడిబి ప్లస్ యాంగిల్ సిడిబి రాసుకున్నాం ఇప్పుడు యాంగిల్ ఏంటి బిడిఏ ఇది ఒక యాంగిల్ ఓకేనా యాంగిల్ బిడిఏ ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్ ఇప్పుడు యాంగిల్ సిడిబి మనకు తెలీదు ఓకేనా సిడిబి మనం ఎంత మనం కనుక్కోవాలి ఫస్ట్ యాంగిల్ సిడిబి ప్లస్ యాంగిల్ బిడిఏ ఎంత మనకు తెలుసు ఎంత 104 ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇప్పుడు యాంగిల్ సిడిబి ఈక్వల్ టు 180 లోంచి 104 తీస్తే ఎంత 76 డిగ్రీస్ దీన్ని ఇలా ఇక్కడ ఉంచుకోండి ఓకేనా టూ యాంగిల్స్ మనం కౌంట్ చేస్తాం ఇది ఒకటే మనకు తెలుసు ఇప్పుడు యాంగిల్ సిడిబి కూడా ఎంతో తెలిసిపోయింది ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏంటి కనుక్కోవాలంటే బిడిసి ఓకేనా ఇన్ ట్రయాంగిల్ ఏంటి బిడిసి మనం కనుక్కుందాం ఇంకొక ట్రయాంగిల్ బిడిసి ఇప్పుడు ఇక్కడ నుంచి రాసుకుందాం యాంగిల్ సిడిబి యాంగిల్ సిడిబి ప్లస్ నెక్స్ట్ డిబిసి ఇది అయిపోయింది కదా యాంగిల్ సిడిబి ఇక్కడికి వెళ్ళండి యాంగిల్ డిబిసి యాంగిల్ డిబిసి ప్లస్ యాంగిల్ ఏంటి బిసిడి యాంగిల్ బిసిడి ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్ ఏం లేదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసండి సిడిబి ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రండి డిబిసి ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ బిసిడి ఓకేనా ఈక్వల్ టు 180 డిగ్రీస్ యాంగిల్ సిడిబి ఎంత వచ్చింది ఎంత 76 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ డిబిసి మనకు తెలీదు యాంగిల్ బిసిడి
యాంగిల్ ఇక్కడ చూడండి బిసిడి ఎంత ఇచ్చాడు 65 డిగ్రీస్ ఈక్వల్ టు 180 ఈ రెండు ప్లస్ చేయండి 76 ప్లస్ 65 ఎంత 141 ఈక్వల్ టు 180 యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 180 లోంచి 141 తీస్తే యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 39 డిగ్రీస్ ఓకేనా ఇది ఇన్ ట్రయాంగిల్ బిడిసి నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ కట్టాలి ఏంటి ఏబిడి ఇది ట్రయాంగిల్ ఏబిడి దీనికి యాంగిల్ చూడండి ఇక్కడ నేను స్టార్ట్ చేసేయండి బిఏ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు యాంగిల్ బిఏడి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 3 ఇంటూ ట్రయాంగిల్ డిబిఏ ఆల్రెడీ అది ఇచ్చింది మనం రాసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ చేసేయండి యాంగిల్ బిఏడి ప్లస్ బిఏడి ఇదైందా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రండి యాంగిల్ డిబిఏ యాంగిల్ డిబిఏ ప్లస్ యాంగిల్ ఏడిబి యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్ యాంగిల్ బిఏడి అంటే ఎంత 3 ఇంటూ యాంగిల్ డిబిఏ ప్లస్ మళ్ళీ ఇక్కడ యాంగిల్ డిబిఏ ప్లస్ యాంగిల్ ఏడిబి అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎంత యాంగిల్ ఏడిబి అంటే ఇదిగో యాంగిల్ ఏడిబి 104 డిగ్రీస్ ఈక్వల్ టు 180 3 ప్లస్ 1 డిబిఏ డిబి ఎంత 4 డిబిఏ ఈక్వల్ టు 180 మైనస్ 104 అట్లా పంపించండి 4 ఇంటూ ట్రయాంగిల్ డిబిఏ ఈక్వల్ టు 180 లోంచి 104 తీస్తే 76 ఇప్పుడు 4 ఇటువైపు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది ట్రయాంగిల్ డిబిఏ ఈక్వల్ టు 76 బై 4 4 19 సో ట్రయాంగిల్ డిబిఏ ఎంత వచ్చింది 90 డిగ్రీస్ వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ యాంగిల్ ఏబిసి కనుక్కోవాలి యాంగిల్ ఏబిసి ఏంటి రెండు ప్లస్ చేసి యాంగిల్ డిబిసి ప్లస్ యాంగిల్ డిబిఏ ఎంత 39 ప్లస్ 19 టోటల్ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 58 డిగ్రీస్ అంతే దీంతో సమ్ అనేది అయిపోయింది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది నెమ్మదిగా చూసుకుంటే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్త్ రౌండ్ చూడండి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఓన్లీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ మాత్రమే మనం కనుక్కోవాలి ఈజీగానా ఓకేనా ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఎలా కనుక్కుంటామంటే చూడండి ఇలా ఇటు ఇటు ఈక్వల్ ఇచ్చారు కదా ఇలా ఈక్వల్ సింబల్ ఇస్తే ఏంటంటే ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ అంతా వై వాల్యూ కూడా అంతే అని అర్థం ఓకేనా ఆపోజిట్ సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం ఇలా రెండు గీతలు ఇస్తే ఇప్పుడు చూడండి ఈజీగా ఎలా ప్లస్ చేయాలి చూడండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు 70 ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేస్తాం మనం ప్రతిదీ 180 డిగ్రీస్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180లోంచి 70 తీసేయండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత 180లోంచి 70 తీస్తే 55 సో ఎక్స్ వాల్యూ ఎంత వై వాల్యూ కూడా అంతే చూడండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 55 ప్లస్ 55 సో ఎక్స్ ఈక్వల్ టు 55 వై ఈక్వల్ టు 55 రెండు ఈక్వల్ కదా ఓకేనా అది మాట 55 180లోంచి 70 తీస్తే 110 ఓకేనా ఈ 110ని మనం ఆఫ్ చేయాలంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 110 కదా దాన్ని ఆఫ్ చేయాలి ఎంత 55 ప్లస్ 55 55 55 ఎంత 55 55 110 సో అందుకు దీన్ని 110ని మనం 55 ప్లస్ 55 అని రాసుకున్నాం ఇప్పుడు ఎక్స్ వాల్యూ 55 వై వాల్యూ కూడా 55 సెకండ్ సమ్ సేమ్ ఇది కూడా చూడండి ఈ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ అంటే వై వాల్యూ ఎంత ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు ఇది జెడ్ వాల్యూ అనుకోండి వై వాల్యూ 50 అయితే జెడ్ వాల్యూ కూడా ఏంటి 50 అవుతుంది సపోజ్ చూడండి వై వాల్యూ మనకి 50 అనుకున్నాం ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత తెలీదు ఏ అనుకుందాం దాన్ని ఏ ప్లస్ వై ప్లస్ ఎంత 50 ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇదంతా మనకి ఇవ్వలేదు కదా యాంగిల్ దాన్ని ఏ అనుకుందాం ఆల్రెడీ వై వాల్యూ మనకు తెలుసు ఎంత 50 50 ప్లస్ 50 ఈక్వల్ టు 180 ఏ ప్లస్ 100 ఈక్వల్ టు 180 180లోంచి 100 తీసేయండి ఏ ఈక్వల్ టు 80 డిగ్రీస్ సో ఏ వాల్యూ ఎంత మనకు వచ్చింది
ఇది బయటికి ఇచ్చాడు అంటే ఇది మనకు తెలియాలి అంటే ఏంటి a plus x equal to 180 కి చేస్తాం ఓకేనా బయట ఉండదని అంటే ఇక్కడ ఏంటి a అనేది మనం అనుకున్నాం ఇప్పుడు a plus x అంటే ఎంత 80 plus x equal to 180 degrees x equal to 180 minus 80 ఎంత x equal to 100 సో x వాల్యూ అనేది వచ్చింది ఓకేనా చిన్న కన్ఫ్యూజ్ అంటే ఏమీ లేదు ఇక్కడ ఏ వాల్యూ ఉందో మనకు తెలియదు ఆ డిగ్రీస్ బయట దానికి యాంగిల్ ఇచ్చాడు ఎక్స్ అని సో దీన్ని ఏ అనుకుంటాం ఏ ప్లస్ వై ప్లస్ 50 ఇక్కడ ఏంటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వై వాల్యూ కూడా 50 అని అర్థం ఓకేనా 50 180 తీస్తే ఏ వాల్యూ వచ్చింది ఇప్పుడు ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 చేసాం అంతే థర్డ్ సమ్ ఇక్కడ ఎక్స్ వై బయటదేమో 30 డిగ్రీస్ ఇచ్చాడు ఇక్కడ చూడండి దీనికి ఆపోజిట్ సైడ్స్ ఇలా ఇచ్చాడు కదా సో వై ఈక్వల్ టు ఎంత అంటే 30 డిగ్రీస్ ఈ రెండు ఈక్వల్ అన్నారు సో ఏంటంటే మనకు తెలియాల్సింది దీన్ని ఏ అనుకుందాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత 30 సో ఇక్కడ వాల్యూ ఎంత అనుకున్నాం ఏ సో ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఏ వాల్యూ కూడా 30 ఇక్కడ 180 డిగ్రీస్ ఓకేనా 180 सो एक्स ईक्वल टू 30 प्लस 30 60 अटवे हेते माइनस 60 180 लंचे 60 तीते 120 डिग्री सो एक्स वाल्यू अने मन की वैसी इंका इंकन वाल्यू मन की अड़गे काबट्टी मन चेयले रिमेनिंग सम्स 4 5 6 वीडियो चपेस्ता वीडियो लेंथना पर्वे फोर्थ सम चुदा ఇది కూడా ఏ వాల్యూ ఇవ్వలేదు బైట్ వాల్యూ ఇచ్చాడు దీనికి అంటే దీని ఆపోజిట్ ఏంటి ఏ ఉన్నట్టు సో ఏ ప్లస్ 110 ఈక్వల్ టు 180 చేద్దాం 180 మైనస్ దీని అటువైపు పంపిస్తే 110 180 లోంచి 110 తీస్తే ఎంత 70 సో ఈ వాల్యూ ఈక్వల్ ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్ అయితే వై వాల్యూ కూడా ఈక్వల్ వై వాల్యూ కూడా ఎంత 70 సో మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే 70 ప్లస్ 70 ఈక్వల్ టు 180 70 ప్లస్ 70 ఎంత 140 అటువైపు పంపించేద్దాం మైనస్ 140 అవుతుంది 180 లోంచి 140 తీస్తే 40 సో ఫోర్త్ సమ్ కూడా అయిపోయింది నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇక్కడ వై ఇది ఇచ్చాడు వై వాల్యూ కనుక్కోవాలంటే ఏంటి వై ప్లస్ 30 ఈక్వల్ టు 180 చేస్తాం 180 లోంచి 30 తీసేస్తే y ఈక్వల్ టు 150 ఇంకా మనం ఏం కనుక్కోవాలి x అంటే x ప్లస్ 30 ఓకేనా x ప్లస్ 30 ఈక్వల్ టు ఎంత 90 కి ఈక్వల్ చేస్తాం ఎందుకంటే ఓన్లీ 2 యాంగిల్స్ ఏ ఇచ్చారు ఓకేనా 3 యాంగిల్స్ ఇస్తే 180 ఓన్లీ 2 యాంగిల్స్ ఇస్తే 90 x ఈక్వల్ టు 90 మైనస్ 30 ఎంత 60 అంతే ఓకేనా 2 యాంగిల్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 90 కి ఈక్వల్ చూడండి ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ ఇచ్చాడు ఇంకేం ఈక్వల్ అనే సింబల్ కూడా ఏమీ ఇవ్వలేదు సో మనం ఏంటంటే x వాల్యూ y వాల్యూ కనుక్కున్నాం అంతే నెక్స్ట్ వచ్చేసి 6th సమ్ దీనిని చూడండి ఈ రెండింటికి ఈక్వల్ ఇచ్చాడు మళ్ళీ x వాల్యూ y వాల్యూ సో ఫస్ట్ 80 ప్లస్ x ప్లస్ ఇక్కడ కూడా బయట y ఇచ్చాడు దీన్ని x అని అనుకుందాం ప్లస్ x ఈక్వల్ టు 180 80 प्लस 2x इक्वल टू 180 डिग्री x प्लस x अंत 2x कदा सो 2x इक्वल टू 180 लोंचे 80 తీసేయండి 100 x इक्वल टू 100 बाय 2 टू 1 जा 250 जा x इक्वल टू 50 వచ్చింది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి x प्लस y इक्वल टू 180 डिग्री 50 y వాల్యూ మనకు తెలియదు y వాల్యూ తెలియాలంటే 180 మైనస్ 50 y इक्वल टू 180 లోంచి 50 తీస్తే 130 ఓకేనా దీనికి ఏంటి రెండు ఈక్వల్ 8 అనేది బయటికి ఇచ్చాడు సో ఈ వాల్యూ కనుక్కోవాలంటే 80 ప్లస్ x అలాైనా కనుక్కోవచ్చు 80 ప్లస్ x ప్లస్ x ఒకసారి కనేసుకున్నాం అంటే ఇక్కడ x అనుకొని 2x లో అవుతాయి x వాల్యూ అనేది ఈజీగా వస్తుంది నెక్స్ట్ x ప్లస్ y ఈక్వల్ టు 180 చేస్తాం ఓకేనా మీకు ఈ వీడియో నెక్స్ట్ రిమైనింగ్ 7th ప్రాబ్లం 8th ప్రాబ్లం అన్ని వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి।